राइट वेलकम बैक टू द डिबेट आंध्र प्रदेश राजधानी अमरावती विभजन को संबंधी केन्द्र आरा तीय पवन कल्याण चालाकाल तरह दाने स्पष्ट ओपीनियन चपम पार्टी परंग ओपीनियन चपम आरएसएस तन अभिप्रयानी चपम यह मूडि तो गवर्नर गारु न्यायपरिशील पंपना अंशमीद रकर चर्च जीर वीट मन चर्चि अमरावती भविष्य दींट मन तो डिबेट कंटिव जीवीआर शास्त्री गारु अमरावती परिरक्षण समिति गौरव चेयरमैन अलागे चेयरमैन गद्दे तिरुपतिराव गारु अंड बोलिशेट्टि सत्य गारु जनसेना प्रधान कार्यदर्शी अंड बीजेपी मौनंगा उंटुंदी मौनंगा उंटुंदी अंट मौनानि बदलगोट्टडानिकि मनतो जॉइन अवुतारु लंका दिनकर गारु बीजेपी अधिकार प्रतिनिधि अंड तेलुगुदेशं पार्टी कार्यदर्शी गोट्टिपाटि रामकृष्ण गारु अंड कांग्रेस पार्टी युव नायकुडु अधिकार प्रतिनिधि जीवी रेड्डी गारु कूडा मनतो जॉइन अय्यारु మళ్ళీ అందరికంటే ముందు శాస్త్రి గారు మిమ్మల్ని అడుగుతున్నా నేను శాస్త్రి గారు ఒక మొన్న చాలా అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా మందికి చాలా రకమైన ఒక ఊపిరి ఒక్కసారి ఇలా వచ్చేసింది ఏంటి అంటే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త రతన్ శారదా పేరుతో ఒక ట్వీట్ అదేంటి అమరావతిని ఇలా చేస్తున్నారు ఇది జగన్ మోహన్ రెడ్డి చేసే నిర్ణయం సరైంది కాదు రిసోర్సెస్ ని పాడు చేసుకోవద్దు ఒకవేళ అదే గనుక జరిగితే అది చాలా తెలివి తక్కువ నిర్ణయం అవుతుందని రెండు ట్వీట్లు పెట్టారు ఇది ఎంతవరకు ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన ట్వీట్ కొంతమంది బీజేపీ నాయకులు కొట్టిపారేస్తున్నారు అసలు ఆర్ఎస్ఎస్ జోక్యం చేసుకోవట్లేదు దీంట్లో లేకపోతే రతన్ శారదాకి ఆర్ఎస్ఎస్ కి సంబంధం లేదు అని మీకున్న అవగాహన ఏంటి దీని మీద అది ఏమన్నా తెలుసా అది కూడా నాకు తెలియదంటే నేను చేయగలిగిందే లేదు అది తెలియజేయడం ఎవరు కావాలి ఇప్పుడు ఒక విషయం చెప్తానండి నేను ఒక జస్ట్ బిఫోర్ దట్ ఐ వాంట్ టు సే సంథింగ్ బికాజ్ సచ్చినాక చెప్పినారా మీరు అడిగారు యా ఆన్సర్ చేసేను లాస్ట్ టైం అది లాస్ట్ గా అడిగింది ఓకే పరిపాలన వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ అనే పదాలకి పరిపాలన వికేంద్రీకరణ అనేది పంచాయతీరాజ్ అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మన ఈ 13 జిల్లాలకి అసలు వర్తించదు నెంబర్ 1 నెంబర్ 2 ఎందుకు వర్తించదు అంటే విజయనగరంలో శ్రీకాకుళం జిల్లా సహజ వనరుల్ని ఐదేళ్ల పాటు పుష్కలంగా వినియోగిస్తే 150,000 కోట్లు తీసుకురావచ్చు విజయనగరం 80,000 కోట్లు ఈ రకంగా 13 జిల్లాలు చూస్తే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి డ్యూయల్ కల్టివేషన్ అంటే చేపలు వరి రెండు కలిపి చేయొచ్చు ఎక్కడెక్కడ నెల్లూరు ప్రకాశం గుంటూరు పార్ట్స్ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి మనకున్న కోస్ట్ లైన్ 907 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఆప్టిమల్ యూటిలైజేషన్ కి వెళ్ళొచ్చు ఇంటిగ్రేటెడ్ ఫిషింగ్ హార్బర్స్ అంటే గ్రోత్ ఇదంతా ఇదంతా క్రియేషన్ ఆఫ్ ఇన్కమ్ అంటే రాబడికి ఆదాయం మన ఆదాయాన్ని క్రియేట్ చేయాలి అలాంటప్పుడు ఈ అభివృద్ధి కేంద్రీకరణ ఎందుకు మాట్లాడతాం అంటే పాండవులకి తల్లిలాగా ఉంటావా భీముడికి ఎక్కువ షేర్ ఇస్తున్నా ఉంటావా ఎందుకు ఇది incompetency incapability is it a leadership dynamic leadership ante way forwardness pani taralu cheppukovali manu ichchesam ani okay adi correct andulo abhivruddhi yadiki vikendrikaran ante mana bharat deshaniki sambandhichi 7 rashtralu avi 7 sisters endukante vaatiki bamboo vegetables tappite inga akkada em undo avunu so vaalanu meeru adi kuda endi meeru అవి వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ లోకి తీసుకురావడానికి సప్లై చైన్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ అనేవి కొత్త కనుక్కోవాలి అవి వాటి మీద అవగాహన లేదు నేను స్పష్టంగా పుస్తకం రాశాను నేను దాని మూలాన్ని మీకు చెప్తున్నా అభివృద్ధి వికేంద్రీకరణ అనే పదం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా ఉపయోగిస్తే ఆ జిల్లాకి ఎన్ని వనరులు ఉన్నాయి వాటి విలువ ఎంత అని గుండు మీద చేసుకుని చెప్పే ధైర్యం ఉందా అభివృద్ధి మీకే ఎందుకు చేయలేవు ఎందుకు చేయాలి మీకు ప్రతి జిల్లా ఒక దేశం రైట్ అభివృద్ధి వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి చర్చ ఎక్కువ అదే కంటిన్యూ ఫోకస్ పెడదాం దాని మీద ఇవాళ ఎందుకంటే నిజానికి ప్రజలకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి ఏదో మూడు భాగాలు చేస్తేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనే ఒక ఇది క్రియేట్ చేశారు కాబట్టి దాంట్లో చాలామంది ఉన్నారు సరే కొంతమంది ఏమో పార్టీ కార్యకర్తలుగా నాయకుడు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాలి కాబట్టి రైట్ దానికే కొంతమంది కట్టుబడి ఉన్నారు అది కాదు ఇదని చెప్పేవాడిని తిట్టిపోస్తున్నారు కూడా బండబూతులు తిడుతున్నారు అది ఇంకొక రకమైన క్యారెక్టర్స్ అనుకోండి ఓకే అది కాదు ఇక ఆర్ఎస్ఎస్ దాని గురించి ఏమైనా చెప్తారా ఒక మాట ఆర్ఎస్ఎస్ అంటే ఇప్పుడు
అతను సిద్ధాంతకర్తా అని మీరు చెప్పుకున్నారు, అతను ట్వీట్ చేశాడు, ఏం ట్వీట్ చేశాడు దాని మీద ఆర్ఎస్ఎస్. ఇప్పుడు వాళ్ళకి మేము అందరికీ ప్రూవ్ చేస్తున్నాం, నేనైతే స్పెషల్ మొత్తం నా చేసి వాళ్ళు అందరం కలిసి వీడు వాళ్ళని లేదు అందరికి ప్రూవ్ చేస్తున్నాం, ముఖ్యమంత్రి ప్రూవ్ చేస్తున్నారు, గవర్నర్ కూడా ప్రూవ్ చేస్తారు. మా ఉద్దేశం ఏంటంటే ప్రజలకి ఎకనమిక్ ఫ్యాక్టర్స్ లో ఇంక్లూజివ్ గ్రోత్ ఎకానమీ ప్రాజెక్ట్ గ్రోత్ ఎకానమీ శాస్త్రి గారు, శాస్త్రి గారు ప్లీజ్, అన్ఫార్చునేట్లీ యూ డిడ్ంట్ క్యాచ్ మై వ్యూ. నేను అన్నది మీకు ఆర్ఎస్ఎస్ సంబంధం ఉందని కాదు, ఢిల్లీలో ఉంటారు కదా, కాస్త హిందూ భావజాలం ఎక్కువ ఉన్న వాళ్ళు కదా, ఆయన ఆర్ఎస్ఎస్ ఏనా? అదే సార్ నేను అనేది, అదే నేను బాబు, మరి హిందూ మహాసభ వాళ్ళకి ఆర్ఎస్ఎస్ వాళ్ళ గురించి తెలిసి ఉంటది కదా అని ఏదో అమాయకంగా అడిగాను. తెలిస్తే తెలుసు అని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. అంటే మీరు అమాయకంగా అడిగారు, నేను అమాయకంగానే సమాధానం చెప్పాను. మీరు అమాయకంగా చెప్పలేదు, మీరు స్లిప్పరీగా చెప్పారు మీరు. రైట్, ఎనీవే రైట్, లీవ్ ఇట్. సత్య గారు, నౌ ద పాయింట్. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఇవాళ వీడియోలో, రాజధాని విభజన అనేది ఏ రకంగానూ సమర్థనీయం కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఒప్పుకున్నారు అమరావతిలోనే రాజధాని అని, ప్రజలు కూడా అదే ఆ ఉద్దేశంతోనే ప్రజలందరూ కూడా ఒప్పుకున్నారు. ఎలాంటి విభేదాలు, ఎలాంటి అభ్యంతరాలు లేకుండా అందరూ ఏకాభిప్రాయంతో ఆ రోజు అమరావతిని రాజధానిగా పెట్టుకున్నాం. మీరు ఈరోజు వచ్చి మూడు రాజధానులు మాట్లాడుతున్నారు, ఇది సరైంది కాదు. ఒకవేళ మీరు ఆ రోజే కనుక చెప్పి ఉంటే ఇవాళ మీకు మోరల్ రైట్ ఉండేది, ప్రజలు కూడా ఆలోచించేవారేమో, అయ్యో జగన్మోహన్ రెడ్డి అమరావతి వద్దంటున్నాడు కదా అని ఆలోచించేవారేమో. కానీ అప్పుడు ఏ ఒక్క ప్రాంతంలో నెగిటివ్ వాయిస్ రాలేదు, ఏ ఒక్క వ్యక్తిలో నెగిటివ్ వాయిస్ రాలేదు, ఏకపక్షంగా ఏకాభిప్రాయంతో జరిగినది అది అని మాట్లాడారు. మాట్లాడుతూ అన్న మాట ఏంటంటే, అభివృద్ధి వికేంద్రీకరణ అంటే రాజధానిని ముక్కలు చేయడం కాదు, అమరావతిని నందిగ్రామ్ చేస్తే ఊరుకోబోము, రైతుల కన్నీరు ఏ ప్రభుత్వానికి ఏ రాజ్యానికి మంచిది కాదు, కాబట్టి వాళ్ళు బాధపడకుండా చూడాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వానికి రైతులు భూములు ఇచ్చారనే వాస్తవాలను గుర్తించి ప్రభుత్వం వాళ్ళకి న్యాయం చేయాలి. జనసేన మాత్రం ఎప్పుడు రైతుల పక్షానే నిలబడుతుంది అనేది కామెంట్, సరే ఎప్పుడు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారనుకోండి, అది అది మీ పార్టీ విధానం, దాన్ని ఇదేం లేదు. సో ఇక్కడ ప్రభుత్వం చెబుతున్నదేమో మూడు ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధి కోసం మేము రాజధానిని ముక్కలు చేస్తున్నాం. ముక్కలంటే అదే వికేంద్రీకరణ, ముక్కలంటే మళ్ళీ కోపం వస్తుంది, తిడతారు కింద, బూతులు పెడతారు. వాళ్ళు వాళ్ళు అనేది ఏంటంటే మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం మూడు వికేంద్రీకరిస్తున్నాం పరిపాలనని అంటున్నారు. మీరేమో అది కాదు అభివృద్ధి అంటే, శాస్త్రి గారు అన్నట్టే మీ పార్టీ కూడా అంటోంది, అభివృద్ధి అంటే వికేంద్రీకరణ అంటే అది కాదు. మరి అదేంటో మీరు చెప్పాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో లేదా జనసేన పార్టీ దృష్టిలో అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏంటి? రాజధానిని మూడు భాగాలుగా చేసి ఉత్తరాంధ్రలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని, అమరావతిలో ఏదో సంవత్సరానికి ఒక 10 రోజులు నడిచే శాసన అసెంబ్లీని పెట్టి, కర్నూలులో హైకోర్టును పెడితే అది అభివృద్ధి వికేంద్రీకరణ ఎందుకు కాదు? మీరు చెప్పాలి. చెప్తాను సార్, ఒక 2 నిమిషాల్లో అన్ఇంటర్ప్టెడ్ ఇచ్చేస్తే నేను చెప్తాను, నాకు అవకాశం కూడా ఇవ్వక్కర్లేదు. నో ప్రాబ్లం. మొట్టమొదట మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మహాత్మా గాంధీ గారు, గాంధీ గారిని ఒక బ్రిటిషర్ అడిగాడు, ఇప్పుడు మీకు అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ లేవు కదా, ఇంత పెద్ద దేశాన్ని మీరు ఎలా పాలిస్తారు అంటే, దాని గురించి మీరు వరి అవ్వకండి, మాకు 1000 గ్రామాలు ఉన్నాయి, ప్రతి గ్రామాన్ని ఒక దేశం కింద చూసుకుంటాం, ఏ గ్రామాన్ని ఆ గ్రామం చేసుకుని గ్రామ స్వరాజ్యం ఇస్తాం, మేము గ్రామాలు పాలిస్తుకుంటే డిఫెన్స్కి తప్పించి మిగతా అన్నిటికీ కూడా మా గ్రామ స్వరాజ్యం ఉంటుంది, గ్రామాలే తీసుకుంటాయని. దానికి కంటిన్యూషన్ ఏంటంటే 11th షెడ్యూల్లో 1992లో అండి, 11th షెడ్యూల్లో 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో 29 అంశాలని పంచాయతీలకు బదిలీ చేశారండి 1992లో. ఈ రోజు వరకు అది అమలు జరగలేదండి. ఏంటంటే బదిలీ చేశారు పంచాయతీకి చెప్తాను సార్, 1 నిమిషం పడుతుంది, ఎక్కువ టైం పడుతుంది. అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్, ల్యాండ్ ఇంప్రూవ్మెంట్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్, మైనర్ ఇరిగేషన్, వాటర్ మేనేజ్మెంట్ అండ్ వాటర్ షెడ్ డెవలప్మెంట్, సోషల్ ఫారెస్ట్రీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్,
మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ సేఫ్ వాటర్ ఫర్ డ్రింకింగ్ ఖాదీ విలేజ్ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కాటేజ్ ఇండస్ట్రీస్ రూరల్ హౌసింగ్ ఫ్యూయల్ అండ్ ఫోడర్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ ఇన్క్లూడింగ్ డిస్ట్రిబ్యూషన్ రోడ్స్ కల్వర్ట్స్ బ్రిడ్జెస్ ఫెర్రీస్ వాటర్వేస్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎనీ అదర్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎడ్యుకేషన్ ఇన్క్లూడింగ్ ప్రైమరీ అండ్ సెకండరీ నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీస్ టెక్నికల్ ట్రైనింగ్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ అడల్ట్ అండ్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మెయింటెనెన్స్ ఆఫ్ అసెట్ కమ్యూనిటీ అసెట్స్ ఇందాక చెప్పింది అంటే మన సహజ వనరులు మెయింటెనెన్స్ ఆఫ్ కమ్యూనిటీ అసెట్స్ మన సమాజానికి చెందింది 21వది వెల్ఫేర్ ఆఫ్ వీకర్ సెక్షన్ ఇన్ పర్టికులర్ ఎస్సీ అండ్ ఎస్టీ సో ప్రతి గ్రామానికి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అనేది ఒక వాళ్ళు సొంతంగా చేయాలి అలాగే సోషల్ వెల్ఫేర్ ఇన్క్లూడింగ్ వెల్ఫేర్ ఆఫ్ హ్యాండిక్యాప్డ్ అండ్ మెంటలీ రిటార్డెడ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 25 ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మార్కెట్ అండ్ ఫేర్స్ 26 హెల్త్ అండ్ శానిటేషన్ ఇన్క్లూడింగ్ హాస్పిటల్స్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అండ్ డిస్పెన్సరీస్ 27 కల్చరల్ యాక్టివిటీస్ 28 లైబ్రరీస్ 29 పావర్టీ ఎలివియేషన్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా గ్రామాలు సొంతంగా చేసుకుని స్వేచ్ఛ ఇచ్చి గ్రామ సభలో చేసుకుని వాళ్ళ గ్రామంలో ఏం కావాలో చేసుకునే స్వేచ్ఛని 1992లో ఇస్తే ఈ రోజు వరకు ఏ గవర్నమెంట్ అయినా అది ఇచ్చిందా పవన్ కళ్యాణ్ గారు పాలవరంలో మీటింగ్ పెట్టినప్పుడు పంచాయతీ సర్పంచ్లు మీటింగ్ పెట్టినప్పుడు ఇవన్నీ మేము బదలాయిస్తాం అప్పుడు పరిపాలన మీ పరిపాలన మీరు చేసుకుంటారు మీ పరిపాలన మా జోక్యం ఉండదు పరిపాలన వికేంద్రీకరణ అంటే అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 151 ఉంది కదా ఈ 29 అధికారాలు పంచాయతీకి బదలాయించమనండి అలాగని చెప్పి కబ్జా చేసుకొని యునానిమస్ చేసుకోవడం కాదు పంచాయతీ ఎలక్షన్స్ ఫ్రీగా చేసి చేయమని చెప్పండి అప్పుడు ఆటోమేటిక్గా అభివృద్ధి జరుగుతుంది అంతేగాని రాజధాని ఇక్కడ అది అక్కడ అది అక్కడ అంటే ఏ అభివృద్ధి చెందదండి ఓన్లీ ట్రావెలింగ్ పెరుగుతుంది ప్రజలకు ప్రభుత్వ అధికారులు అందుబాటులో ఉండరు రాజధాని అంటే క్యాపిటల్ ఎక్కడైతే అమరావతి ఉందో క్యాపిటల్ లెజిస్లేచర్ ఉందో అక్కడే జ్యుడిషియరీ ఉండాలి అది లేకుండా జ్యుడిషియరీని సపరేట్ చేసి లెజిస్లేచర్ని సపరేట్ చేసి ఇంకేం కాదండి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేది ఒక నాటకం ఇప్పుడు కమర్షియల్ క్యాపిటల్ లాగా బొంబాయి కమర్షియల్ క్యాపిటల్ అంటారు ఆంధ్రప్రదేశ్కి ఇండియాకి అలాగే క్యాపిటల్స్ అన్ని నాటకాలు ఆడుతుంది ఈ డ్రామాలన్నీ పక్కన పెట్టి డెవలప్మెంట్ అంటే దాని మీద ఫోకస్ చేయమనండి ప్రతి విలేజ్ని ఒక దేశం కింద తయారు చేయమనండి డిస్ట్రిక్ట్ కూడా కాదు ప్రతి విలేజ్ వాళ్ళ దేశం అలా తయారు చేయమని అది జనసేన చేసి చూపించాలని అడుగుతున్నది ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయలేదని చెప్తున్నది పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి మోడల్ అదేనండి ఎవరు పరిపాలన వాళ్ళు చేసుకోవాలి స్వపరిపాలన కావాలి గాంధీ కళ్ళ కన్నా గ్రామ స్వరాజ్యాన్ని మనం తీసుకురావాలి రైట్ ఇప్పుడు జిల్లాల విభజన లేదా కొత్త జిల్లాల ఏర్పాటు కూడా ఈ అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగానే చూడొచ్చా చూస్తున్నారా మీరు కాదండి అంటే జిల్లాల విభజన ఎవరు చేయాలండి అక్కడ పంచాయతీలు అన్నీ ఉంటే వాళ్ళందరికీ కన్వీనియన్స్కి ఏది మంచిదో చూసుకొని అది చేయాలి నెక్స్ట్ ఆల్రెడీ ఒక జిల్లాలో ఒక కలెక్టర్తో పాటు ముగ్గురు జాయింట్ కలెక్టర్స్ ఉన్నారండి ముగ్గురు జాయింట్ కలెక్టర్స్కి శాఖలు బదిలీ చేస్తే ఆ పరిపాలన ఆటోమేటిక్గా వికేంద్రీకరణ అయిపోతుంది అసలు జిల్లాకి హెడ్ క్వార్టర్స్కి ఎవరు వెళ్తారండి నాకు తెలిసి నేను ఇప్పటివరకు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళలేదు ఒకసారి నామినేషన్ వేయడానికి వెళ్ళాను నేను అంతే నేను ఎప్పుడు వెళ్ళలేదు కలెక్టర్ ఆఫీస్కి అసలు పని ఎందుకు ఉంటుందండి ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని చేస్తుంటే ప్రజలు కలెక్టర్ ఆఫీస్కి ఎందుకు వెళ్తారండి ప్రజలు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తారండి అసలు యాక్చువల్గా ఏంటంటే ఆ పరిపాలన గ్రామ స్వరాజ్యం ఇచ్చామనుకోండి ఈ కలెక్టర్లు వాళ్ళు ఎక్కడున్నా పర్వాలేదు నెక్స్ట్ ఇదివరకటికి ఇప్పటికి తేడా ఏంటంటే ఇప్పుడు అన్ని వీడియో కాన్ఫరెన్స్లు వచ్చినాయి అవును ఇప్పుడు రోజు నేను 4 కాన్ఫరెన్స్లకు అటెండ్ అవుతున్నాను నిన్న 14 దేశాలతో వలస కార్మికుల మీద ఈ కోవిడ్ వలస కార్మికుల మీద 14 దేశాలతో కాన్ఫరెన్స్ అయ్యిందండి ఇండియా తరఫున మేము పార్టిసిపేట్ చేసాం నేను ప్రొఫెసర్ కుండు గారు అంటే మన దేశంలోనే ప్రాబ్లం కాదు 14 దేశాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు కమ్యూనికేషన్ కాదండి ఆ కోవిడ్ వలస కార్మికులు మీద వీడియో కాన్ఫరెన్స్కి వెళ్ళారు మీరు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకు ఒక అదనపు అంశం కూడా ఉంది వీడియో కాన్ఫరెన్స్ చేయాల్సిన అవసరం ఏంటంటే కోవిడ్ వస్తే వలసపోయేవాళ్ళు అవును హైదరాబాద్ వెళ్ళి అపోలోలో జాయిన్ అయిన వాళ్ళ గురించి కరోనా వస్తే వలసపోయే వాళ్ళ గురించి కూడా కాన్ఫరెన్స్ పెట్టుకోండి తప్పేం లేదు రైట్ ఎనీవే ఒక్క నిమిషం దినకర్ గారు మా విశాఖపట్నంలో దినకర్ గారు మా విశాఖపట్నంలో కరోనా పెరగడానికి అతనే కారణం యా అవునా అదేంటది అంత పెద్ద నిందేశారు అంతే కదా ఆయన ఎక్కువ ఉండింది ఇక్కడ మాట మాటికి చెన్నై వెళ్ళి మాట మాటికి హైదరాబాద్ వెళ్ళి మాట విశాఖపట్నం వచ్చి ప్రతి వాళ్ళని కాగలించుకొని ముద్దెట్టుకుంటే ఏమవుతుందండి ఇప్పుడు వాళ్ళ తాలూకాలు అందరూ కూడా అదే కోవిడ్ బాధల్లోనే ఉన్నారు నేను ఎక్కడ చూడలేదు కావలించుకుని ముద్దెట్టుకోవడం నేను ఎక్కడ చూడలేదులే మీరు చూస్తే నాకు తెలియదు
బోల్డ్ ఉన్నాయి మీకు, మీరు చూడండి అన్ని ఫోటోలు బోల్డ్ బోల్డ్ ఫోటోలు ఉన్నాయి. ఆయన ఆయన ఎక్కడ చూసినా అందరు చాలా దగ్గరగా మాస్క్లు లేకుండా తిరిగింది ఆయనే. ఐ నెవర్ సీన్ రైట్ ఎనీవే. ఓకే దినకర్ గారు, సరే మొత్తం మీద అయితే మీరు డిబేట్కి వచ్చారు, సంతోషం, వెల్కమ్. ఇక్కడ పాయింట్ ఏంటంటే, అంటే మీ పార్టీ దీని ప్రకారమే నేను నడుచుకుంటాను. ఇప్పుడు మిమ్మల్ని గవర్నర్ గారి ఇష్యూలోకి నేను మిమ్మల్ని లాగదలుచుకోలేదు. మీ పార్టీ దీన్ని మీరు కూడా గౌరవిస్తున్నారు కాబట్టి ఐ టు రెస్పెక్ట్ యువర్ డెసిషన్, బట్ ఐ క్రిటిసైజ్ ఇట్. ఎందుకంటే బీజేపీ మౌనం పాటించడం అనేది ఏ రకంగానూ బాధ్యతాయుతమైన చర్య కాదు, అది బాధ్యత రాహిత్యం. రైట్, అక్కడితో ఆపేస్తాం దాన్ని. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇవాళ శాస్త్రి గారికి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఒక మెయిల్ వచ్చింది, డీటెయిల్స్ ఇమ్మని. ఆ మూడు బిల్లులు ఏంటో, లేకపోతే ఆ రెండు బిల్లులు ఏంటో, లేకపోతే ఇంకా అతరత్ర ఇవేంటో అనేది ఒక మెయిల్ వచ్చింది. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు చాలా ఓపెన్గా డీటెయిల్డ్గా తన ఒపీనియన్ చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణ వేరు, పరిపాలన వికేంద్రీకరణ వేరు. పరిపాలన వికేంద్రీకరణ అనేది పిచ్చి చర్య, దాని జోలికి వెళ్తే ఊరుకునేది లేదు అది ఇది అని చెప్పి చాలా ఘాటుగానే ఇచ్చారు. అంటే సున్నితంగానే కానీ గట్టిగానే ఇచ్చారు. పట్టించుకుంటారా లేదా తర్వాత సంగతి. సో ఇక్కడ ప్రభుత్వం చెబుతున్నది ఏంటి, మూడు ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధి కోసం రాజధాని వికేంద్రీకరణ అంటున్నారు. ఈజ్ ఇట్ సో, ఈజ్ ఇట్ ట్రూ, అది సాధ్యమా, అందుకేనా ఇది, దాంతో అది జరుగుతుందా? ముందు వెంకటకృష్ణ గారు, ఏదైతే మీరు క్రిటిసైజ్ చేసేటటువంటి స్వేచ్ఛ మీకుంది, అదే విధంగా మా పార్టీ స్టాండ్ రాజధానికి సంబంధించి ఆల్రెడీ మేము క్రిస్టల్ క్లియర్ గా కన్నా లక్ష్మీనారాయణ గారు ఇచ్చారు. సరే, ఇక గవర్నర్ గారి లెటర్ దీనికి సంబంధించిన అంశంలో ఇక్కడ చర్చ కాదు అనేటువంటి అంశం మీరే చెప్పారు కాబట్టి దాని ఆ అంశం జోలికి కూడా నేను వెళ్ళట్లేదు. అయితే వినండి, ఇవాళ నేను వచ్చింది కూడా ఈ చర్చ ముందు నాకు అమరావతి అని చెప్పలేదు, నాకు చెప్పింది వేరే అంశం. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అంశం అనేది మీరు మార్చారు కాబట్టి నేను మధ్యలో లేచి వెళ్తాం అనేది సంస్కారం కాదు కాబట్టి నేను కొనసాగుతున్నాను. ఒకటి, నేను కూడా నా నా లైన్ లో నేను ఏదైతే నా పార్టీ నేను జాగ్రత్తగా ఓకే వన్ సెకండ్ సార్. ఇవాళ ఏదైతే అభివృద్ధి వికేంద్రీకరణ అలాగే ఏంటి అధికార వికేంద్రీకరణ, ఈ రెండు అంశాలు అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అండి. దీన్ని ఏదో మూడు ప్రాంతాల్లో మూడు విభాగాలుగా మూడు ముక్కలుగా విభజించేసి ఒక్కొక్క మూల ఒక్కొక్కటి విసిరేస్తే అభివృద్ధి వికేంద్రీకరణ అధికార వికేంద్రీకరణ జరిగిపోయింది అని అంటే ఇది ప్రజల్ని మోసం చేయటమే. ఇందాక బొలిశెట్టి సత్యనారాయణ గారు స్పష్టంగా 29 అంశాలు ఏదైతే స్థానిక సంస్థలకి బదలాయించాలి అని చెప్పారో దానికి సంబంధించినటువంటి రాజ్యాంగ పరమైనటువంటి నిబంధనలు ఒక్క గ్రామానికి సంబంధించే కాదు, గ్రామంలో ఉండేటటువంటి పంచాయతీ దగ్గర నుంచి మన ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ ఉన్నటువంటి మండల వ్యవస్థ కానీ జిల్లా పరిషత్ కానీ అదే విధంగా మున్సిపల్ కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీస్ కానీ నగరపాలిక సంస్థలు కానీ ఇటువంటి అంశాలన్నిటికీ ఇప్పటికే ఏదైతే విధులు వికేంద్రీకరించబడి ఉన్నాయి ఈ రాజ్యాంగంలో, వీరు ప్రత్యేకంగా వచ్చి అధికారాలు వికేంద్రీకరించడం బదలాయించడం అనేటటువంటిది, ఇది ఈ విధంగా మూడు ముక్కలు చేసేస్తే అవుద్ది అని అంటే ఇది శుద్ధ మోసం చేయటమే. ఇది ఇప్పటికి ఉన్న వాటిని ఎఫెక్టివ్ గా ఏదైతే ఈ విధులు ఎవరు నిర్వర్తించాలి అనేటటువంటి దాని మీద వాళ్ళ పనులు వాళ్ళని చేపిస్తే అదే వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ. ఇవాళ ఒక అంశంలో ఇంకో అంశంలో తలదూర్చి ఏ అధికారినైనా పని చేయనిస్తున్నారండి, అధికారి స్వేచ్ఛగా పనిచేస్తున్నారా? ఇవాళ మనం ఒకసారి చూస్తున్నాం డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి, డాక్టర్ అనిత గారి దగ్గర నుంచి, అలాగే ఒక జడ్జి విశ్రాంత జడ్జి దగ్గర నుంచి దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులకి సంబంధించినటువంటి అంశంలో ఏ అధికారులు మీరు వినియోగించుకుంటున్నారు? అధికార వికేంద్రీకరణ అంటే వాళ్ళ కోర్టులో ఎస్పీని ఒక ఎస్పీని తీసుకొచ్చి మీకు అంత ఉత్సుకత ఉంటే మీరు రాజకీయ పార్టీలో చేయండి, రాజకీయాల్లో చేయండి, పోలీసు వ్యవస్థను ఎందుకు నాశనం చేస్తారు అనేటటువంటిది, అది కాదు అధికార వికేంద్రీకరణ అంటే. కాబట్టి ఇది కేవలము వాళ్ళు మానసికంగా వాళ్ళు ఏదైతే ఒకటి ఫిక్స్ అయ్యి ఇక్కడ రైతుల్ని అన్యాయం చేసేటటువంటి పరిస్థితి, అమరావతి ఉండేటటువంటి రైతుల్ని కేవలం వాళ్ళు మానసికంగా కొన్ని రకాల అంశాలని మనసులోకి దొప్పించుకొని అక్కడ ఆ ప్రాంతం మీద విషం జిమ్మేటటువంటి విధంగా చేసేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని బీజేపీ కూడా అడ్రస్ చేస్తా ఉంది. దీంతో పాటు ఇంకొక మాట ఏంటి, అభివృద్ధి వికేంద్రీకరణ. ఏమండి అభివృద్ధి వికేంద్రీకరణ అనేటటువంటిది? అసలు మినిమం సెన్స్, కామన్ సెన్స్ 1 ఇయర్ అయింది అధికారంలోకి వచ్చి. ఇందాక శాస్త్రి గారు చెప్పినట్టు 13 జిల్లాల్లో వనరులు ఏమున్నాయి అనేటటువంటి అసెస్మెంట్ జరిగింది. అసలు
ఏ జిల్లాలో ఏ అవసరాలు ఉన్నాయి అనేటటువంటి అసెస్మెంట్ జరిగిందా? ఎక్కడ ఏ జిల్లాల్లో నుంచి ఆ వనరుల ద్వారా సంపద సృష్టించవచ్చు అనేటటువంటి అసెస్మెంట్ జరిగిందా? అసలు కనీసం బడ్జెట్ లో రిసీట్స్ పేమెంట్స్ ని బ్యాలెన్స్ చేసుకునేటటువంటి విధంగా స్పష్టమైనటువంటి విధానం అసలు ఈ ప్రభుత్వం దగ్గర ఉందా? ఆర్థిక మంత్రి ఏంటంటే విదేశాల నుంచి తెచ్చుకునేటటువంటి అప్పులు మీరు చూపించేటట్టు ఉత్సుకత, ప్రైవేట్ డెట్, ప్రైవేట్ ట్రస్ట్ నుంచి డెట్ తెచ్చుకునే దానికి కూడా ఎవరైతే ఉంది ఒక రూపాయి వడ్డీ తగ్గిస్తే ఎక్కడికైనా వెళ్ళిపోతాను అనేటటువంటి మానసిక స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు ఆర్థిక నిర్వహణలో ఏదో ఒక స్పెషలైజ్డ్ ప్రొఫెషనల్ గా వీళ్ళు అసెస్ చేసుకుని ముందుకు వెళ్తున్నారంటే ఎవరైనా నమ్మారంటే ఒక్క బోర్ల బట్టం. ఎందుకు నేను చెప్పానంటే వాళ్ళ అభివృద్ధి వికేంద్రీకరణ అనేటటువంటి కానీ అధికార వికేంద్రీకరణ అనేది సిస్టమ్ లో భాగము. ఇవాళ కొత్తగా వచ్చి చేసేది ఏం లేదు వీళ్ళు. ఇవాళ కేవలము సమయాన్ని గడుపుకోవటానికి. అదే విధంగా ఒక మాట పవన్ కళ్యాణ్ గారు రేజ్ చేశారండి, చాలా ఇంపార్టెంట్ మాట. మీరు మూడు రాజధానులు అనేటటువంటి అంశాన్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడే లేవనెత్తినా, మీ మేనిఫెస్టోలో పెట్టినా, మీ యొక్క మాటకి ఈ రోజు విలువ ఉండేది. మీరు ఆ రోజు ఒక మాట మాట్లాడేది, ఈ రోజు మాట్లాడే మాట తద్విరుద్ధంగా ఉంది. ఇది ఏ మాత్రం కూడా కానీ యాక్సెప్టబుల్ కానీ కానీ మీరు అన్నట్టు ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మూడు క్యాపిటల్స్ అనలేదు, ఒప్పుకున్నారు కదా, మీరు అందరూ అన్న తర్వాతనే అమరావతి ఓకే అయింది కదా, అప్పుడే కదా రైతులు భూములు ఇచ్చారు, మీరు ఇప్పుడు మాట మార్చారు అని అంటే ఆ పార్టీ కానీ పార్టీ కార్యకర్తలు కానీ ఆ పార్టీ సోషల్ మీడియా కానీ లేకపోతే ఏ సెక్షన్ కూడా ఒప్పుకోవట్లేదు. ఏంటి ఎగబడి బూతులు తిడుతున్నారు లేకపోతే ఇంకోటి చేస్తున్నారు కదా, అది అదేమన్నా తప్పు ప్రశ్న? మీరు కూడా అడిగారు కదా రెండు మూడు సందర్భాలు చాలాసార్లు అడిగారు కదా, ప్రతిసారి అడుగుతున్నాం. ఎందుకు మరి ఈ రకమైన ఎదురుదాడి ఏంటి? వాళ్ళు అన్న మాటని తప్పి మళ్ళీ అడిగిన వాళ్ళని ఈ రకంగా దాడి చేయడం అనేది కరెక్టా? దినకర్ని తిడతారు లేకపోతే శాస్త్రి గారిని తిడతారు, సత్యగారు ఎవరిని అడితే వాళ్ళే, పవన్ కళ్యాణ్ గారిని తిడతారు, నన్ను తిడతారు, నిన్ను తిడతారు, ఎవరిని పడితే వాళ్ళని తిడతారు. ఇజ్ ఇట్ ప్రాపర్? వెంకటకృష్ణ గారు గుడ్ ఈవినింగ్ అండి. యా నమస్కారం. ఇప్పుడు చర్చ ఏంటంటే వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద మనము చర్చిస్తున్నాము. అయితే ఇదే పార్టీ, ఇది ఒకప్పుడు పార్టీ ఉన్నది, ఇప్పుడు ప్రభుత్వం లేకొచ్చింది ఈ పార్టీ. వైసీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పిందంటే, మనకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చినట్లయితే ప్రతి జిల్లా కేంద్రం కూడా ఒక హైదరాబాద్ మాదిరి అవుతుంది అని చెప్పారు. సో అందరిని నమ్మిచ్చారు, ఇంకా దాని మీద చర్చలు విపరీతంగా పెట్టారు, దాని మీద స్క్రోలింగ్లు, దాని మీద పాంప్లెట్స్, కాలేజీలకు వెళ్ళి స్టూడెంట్స్ ని ఇలా అవుతుంది, ప్రతి జిల్లా కేంద్రం కూడా హైదరాబాద్ అవుతుంది అని చెప్పేశారు. సో అది నమ్మి వారికి అధికారం ఇవ్వడం జరిగింది. తర్వాత ఏం చేశారు, దాన్ని వదిలేశారు. వదిలేసి మీకు ఇనిషియల్ గా ఇమ్మీడియట్ గా ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ఒక పెద్ద ఇష్యూ తీసుకొచ్చారు వెంకటకృష్ణ గారు, మీకు గుర్తుంటది. అది ఏంటంటే గోదావరి జలాలని కృష్ణా జలాలని కలపాలి, అది తెలంగాణ మీదుగా దాదాపు 300 కిలోమీటర్లు అని చెప్పేసి దాదాపు ఒక 3-4 నెలల పాటు కింద పైన పడ్డాం అందరం, పేజీలు పేజీలు పుస్తకాలు తిరిగేయడం, ఏంటి ఇది ఎంతవరకు పాసిబిలిటీ అని. తద్వారా ఆ రోజు వాళ్ళు అడ్వకేట్ చేసింది ఏంటంటే, గట్టిగా రాష్ట్రం మొత్తం ప్రజలకి గోదావరి కృష్ణా నదీ జలాలని కనుక కలపగలిగినట్లయితే మనము రాష్ట్రంలో ప్రతి ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలం చేయగలము, ప్రతి వ్యక్తి అభివృద్ధి చెందుతుంది, ప్రతి ప్రాంతం డెవలప్ అవుతుందని చెప్పేసి ఆ డెవలప్మెంట్ నినాదం చేసుకున్నారు. ఒక 4 నెలల తర్వాత దాన్ని కంప్లీట్ వదిలేశారు. ప్రత్యేక హోదాని ఎలా అయితే ఊసలేదో, గోదావరి కృష్ణా నది జలాలు ఊస అనేది ఈ పొద్దు లేదు. ఆ తర్వాత ఏం చెప్పారు, మూడో అంశము సంక్షేమ పథకాలను కనుక మనం బాగా చేసుకొచ్చి ప్రజలకు అందించినట్లయితే ఎవరికి కావాలి బిల్డింగ్స్, ఎవరికి కావాలి డెవలప్మెంట్, హై రేంజ్ బిల్డింగ్స్ తోటి కడుపు నిండుతుందా, లేకపోతే బాంబే లాంటి హైదరాబాద్ లాంటి కమర్షియల్ సిటీస్ తోటి మన కడుపు నిండుతుందా, పేదవాడికి పట్టడం అన్నం పెట్టి 4 సంక్షేమ పథకాలు అందిస్తే అది మా ప్రభుత్వ లక్ష్యం అని చెప్పేసి మొదలు పెట్టారు. ఇది ఒక అంశం. తర్వాత తీసుకొచ్చిన అంశం ఏంటంటే, ఇప్పుడు మనం చర్చిస్తున్న అంశము అభివృద్ధి వికేంద్రీకరణ అనకుండా పరిపాలన వికేంద్రీకరణ చేయటం వలన అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి కొత్త నినాదం తీసుకొచ్చారు. ఇది మరి ఎన్ని రోజులు నడుపుతారో తెలియదు. అంటే ఏ అంశాన్ని కూడా టేకప్ చేసేది వెంకటకృష్ణ గారు, సాధ్యం కాని అంశాలను తీసుకోవటము, మనల్ని పిచ్చోళ్ళు చేయటము, చర్చకు పెట్టించేసి వాళ్ళు వదిలేయటము, మళ్ళీ ఇంకొకటి తీసుకోవడం, దాన్ని వాళ్ళు స్ట్రాంగ్ అడ్వకేట్ చేయటము. వాళ్ళు అడ్వకేట్ చేస్తుంటే వాళ్ళ అడుగులకు మనం అడుగులు ఒత్తకపోతే మీరు వెంకటకృష్ణ గారు కాస్త వెంకటకృష్ణ చౌదరి అవుతారు, జీవీ రెడ్డి జీవీ చౌదరి అవుతారు, లేకపోతే ఇంకొక జీవీ కాపో జీవీ నాయుడు నేనైపోతాను. అంటే ఇట్లా ఇష్టం వచ్చినట్టు పదార్థాలు తీసుకుంటూ వాళ్ళు ఏది అడ్వకేట్ చేస్తే దాన్ని మనం అడ్వకేట్ చేయాలి. ప్రత్యేక హోదాని వాళ్ళు అడ్వకేట్ చేస్తే మనం ప్రత్యేక హోదాని అడ్వకేట్ చేయాలి. గోదావరి దేనంటే దాన్ని ఒప్పుకోవాలి. సంక్షేమానికి పెట్టాలంటే సంక్షేమానికే మనం అడ్వకేట్ చేయాలి. అంటే మిగతా పార్టీలకు ఒక విచక్షణ, మిగతా పార్టీలకు ఒక ఆలోచన ఉంటది అనేది
वदारे अधिकार अभी वाले सर राजधानी వికేంద్రీకరణ వెంకటేశ్వర డెవలప్‌మెంట్ ఆఫ్ ఏరియాస్ ఇస్ డిఫరెంట్ రాష్ట్రానికి రాజధాని డిఫరెంట్ రాజధాని ఒక ప్రాంతంలో ఉండాలి అన్ని ఎగ్జిక్యూటివ్స్ కావొచ్చు లేకపోతే లెజిస్లేటివ్ కావొచ్చు లేకపోతే జుడిషియరీ మొత్తం ఒకసారి ఉండాలి అపార్ట్ ఫ్రమ్ దట్ దాని కమర్షియల్ హబ్గా మార్చుకుంటే అది రాష్ట్రానికి మంచిది రాష్ట్రానికి ఆదాయం తీసుకొస్తుంది అదే విధంగా మీరు ప్రాంతాలు కావాలంటే చిత్తూరు నుండి శ్రీకాకుళం వరకు ఇప్పుడు ఉదాహరణకి మా జిల్లా ఒంగోలు జిల్లా డెవలప్ ఎనకబడిన జిల్లా అలాంటి ప్రాంతాలను మీరు కేంద్ర ప్రభుత్వం ఎలా స్మార్ట్ సిటీస్ గుర్తించిందో మీరు రాష్ట్ర స్థాయిలో కొన్నిటిని ఎనకబడిన ప్రాంతాలు తీసుకొని దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి వాటర్ ఫెసిలిటీస్ ఇవ్వగలగండి అలాంటి ఇవ్వడం వల్ల ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయండి అక్కడ అక్కడ వ్యక్తులు ఎడ్యుకేషన్ కానీ హాస్పిటల్స్ కానీ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఇవ్వడం వల్ల అక్కడ వ్యక్తులకి డెవలప్ అవుతారు అది డెవలప్‌మెంట్ చేసుకోండి రాష్ట్ర ఆదాయం కోసం ఒక కమర్షియల్ సిటీని డెవలప్ చేసుకోండి దీన్ని వదిలేసి నేను హైకోర్టును ఒకసారి పెడతాను భోగాపురం అన్నారు మధ్యలో కాపులుప్పాడు అన్నారు ఆ మధ్యలో ఇంకేదో అన్నారు ఇంకే రకరకాలుగా అన్నారు ఇదేమో అసలు అమరావతిలో ఏది ఉండదు అన్నారు మధ్యలో బొత్స సత్యనారాయణ గారు వెళ్ళి మళ్ళీ పర్యటించి వచ్చారు ఇదంతా ఏదో జరుగుతోంది ఏంటో మనకు అర్థం కావట్లేదు విట్లాచారి సినిమాలాగా ఉంది ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు రామకృష్ణ గారు సరే రామాలయం నిర్మాణము శాస్త్రి గారు చెప్పేదేంటి దాని మీద ఒక వెళ్ళే ముందు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఆరా తీస్తోంది అనే అంశాన్ని చూసినప్పుడు కేంద్రంలో కదలిక మొదలయ్యిందనే ఒక ఆలోచన ఏమన్నా మీకు ఆశ కల్పిస్తుందా దీనికి సంబంధించి నమస్తే వెంకటకృష్ణ గారు అందరికీ కూడా నమస్కారం ఈ రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఒక చట్టం పునర్వ్యవస్థీకరణ చట్టం అనేది ఒకటి ఉంది మిగిలినటువంటి ఏ రాష్ట్రానికి లేనిది ఈ రాష్ట్రానికి ఉన్నది అయితే ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర రాజధానుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చా చేసుకుంటే అంటే ఈ రాష్ట్రంలో ఉన్న చట్టాన్ని కసేపట్ల ఉంచుదామండి అసలు రాష్ట్రం తమకి కావాల్సి వచ్చినప్పుడు ఎన్ని రాజధానులైనా ఏర్పాటు చేసుకోవచ్చా ఎక్కడికైనా మార్చుకోవచ్చా లేదా అనేటువంటి చర్చ ఇంతవరకు దేశంలో ఎక్కడా కూడా జరగలేదు మొట్టమొదటిసారిగా ఇది జరుగుతూ ఉంది ఒకవేళ ఇది రాష్ట్ర పరిధిలోనే ఉంది రాష్ట్రమే మార్చుకోవచ్చు రాష్ట్రం తమ ఇష్టం వచ్చిన రాజధానుల్ని అది పరిపాలనా సౌలభ్యం కోసం మూడో నాలుగో ఐదో ఆరో పెట్టుకోవచ్చు లేదా తమ ఇష్టానుసారం ఎప్పుడైనా మరలా వెనక్కో ముందుకో మార్చుకోవచ్చు అనేది గనక నిరూపితమైతే మిగిలినటువంటి రాష్ట్రాల్లో ఇదే రకమైనటువంటి డిమాండ్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇదే రకమైనటువంటి వాదనలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఇంతకాలం ఒకే చాట ఎందుకు రాజధాని ఉండాలి రాజధాని అక్కడే ఉండాల్సినటువంటి అవసరం ఏముంది మరి ఇట్లా పలానా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు నాలుగు రాజధానులు చేసినప్పుడు మనకి ఎందుకు చేయడానికి అవకాశం లేదు అని చెప్పి ఇప్పటికే ఆల్రెడీ ఉన్నటువంటి రాజధానులకు సంబంధించి ఇతరత్ర అంశాలు లేవనెత్తితే అది గందరగోళ పరిస్థితులు అంటారా రాజకీయ అవసరాల దృష్టి అంటారా లేదో ఇతరత్ర అంశాలన్నీ కూడా అయితే దేశంలోనే ఇది చాలా కీలకమైనటువంటి అంశంగా రూపాంతరం చెందుతుంది గందరగోళ పరిస్థితులు వస్తాయి అందుకనే కేంద్రం జోక్యం చేసుకుంటుందనే భావిస్తా వచ్చా చాలా సార్లు కూడా ఈ విషయం మీద మాట్లాడాం ఎందుకంటే ఇది ఇప్పుడు అధికారం 14 నెలలు అయింది సార్ వాళ్ళకి సుమారు 9-10 నెలల నుంచి రాజధాని 5-6 నెలల నుంచి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఇప్పుడు 15-20 రోజుల నుంచి జిల్లాలు దీని మీద నూతన జిల్లాలు అని చెప్పి అంటే అసలు పరిపాలన గాలి పోయింది ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న అన్ని పోయినాయి వాళ్ళు చేసే పనులన్నీ పోయినాయి కరోనా 8000 వెళ్ళిపోయింది దానిలో లేదా రోడ్ల మీద చచ్చిపోతా ఉన్నారు మందులు లేక ఈ చర్చని రానివ్వట్లా లేదంటే రకరకాల ప్రత్యేక హోదా లేదు అసలు ఇంకోటి లేదు ఏమీ లేకుండా వీళ్ళ చేతుల్లో ఉందో లేదో తెలియదు ఒకవేళ రాష్ట్ర పరిధిలోనే ఉంది ఉంటే నేనేమంటున్నానంటే ఇక్కడ ముఖ్యమైన అంశం ఇక్కడ ఆల్రెడీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది దీనికి ఉంది ఆల్రెడీ ఈ రాష్ట్రం మాత్రమే ఉంది మిగిలినటువంటి ఏ రాష్ట్రానికి లేదు అయినప్పటికీ కూడా రాష్ట్రమే మార్చేసుకోవచ్చు ఎన్ని రాజధానులు అయినా ఎన్నైనా ఆల్రెడీ అక్కడ స్టేక్ హోల్డర్స్ ఉండగా పొలాలు ఇచ్చి ఉండగా వాళ్ళని సమాధాన పరచకుండా లేదా వాళ్ళకి నష్టపరిహారం చెల్లించకుండా కేంద్ర ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఉన్న సెన్స్లో కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోదే ఇది అని గనక నిరూపితం అయ్యి ఇది ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అని కనుక తేలితే నేను అనేది రాజ్యాంగానికి లోబడే రాష్ట్ర రాజధానిని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు అని కనుక తేలితే ఇది భవిష్యత్తులో మిగిలినటువంటి రాష్ట్రాలకి చుట్టుకోపోతా ఉంది అనేది నేను చాలా కాలం నుంచి చెప్తున్నాను ఇది రాజకీయ పరమైనటువంటి అంశం కాదు ఇది ఖచ్చితంగా రాజకీయ ఇది తెలుగుదేశం కాంగ్రెస్ బీజేపీనో వైసీపీకి కాదు అందుకని ఎవరి కాళ్ళు నిర్లిప్తంగా ఉండేటువంటి అవకాశం లేదు అందుకనే నేను అనుకుంటున్నాను సీఎంఓ పిఎంఓ గానీ లేదా ఆర్ఎస్ఎస్ కానీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని మీరు ఏదైతే చెప్తున్నారో
మరి ఇటువంటి సున్నితమైన అంశాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా దీన్ని ఎంతవరకు ఉండాలి అనేది, ఎందుకంటే రాజ్యాంగంలోనే రాజధాని అనేది లేదు అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఒక ఒక్క నిమిషం వెంకటరెడ్డి, ఒక్క నిమిషం దయచేసి కొంచెం కోఆపరేట్ చేయండి, ఎందుకంటే ఇది డిబేట్ ఏమో అనుకోకుండా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రావడం, తర్వాత ఈ సెంట్రల్ డెవలప్మెంట్ రావడం, ఇవన్నీ కూడా రావడం వల్ల మనం కొంచెం క్యాలిక్యులేటెడ్గా వెళ్ళాల్సిన అవసరం. దీంట్లో అన్నిటికంటే కీలకమైన అంశం ఇక్కడ రామాలయం కట్టాలనే ఆలోచన. దీనికి దక్షిణ అయోధ్య పేరు పెడుతున్నామని చెప్తున్నారు. అయోధ్యలో ఇప్పుడు నిర్మిస్తున్నారు, 5వ తేదీన ప్రధానమంత్రి గారు ఎలాగైతే శంకుస్థాపన చేసి ఒక మంచి ఆలయాన్ని నిర్మిస్తామంటున్నారో అలాంటిదే ఇక్కడ కూడా నిర్మించాలని ఆలోచన చేస్తున్నట్టుగా చెప్తున్నారు. నిజంగా అది ఎంతవరకు వచ్చింది, అది సాధ్యమేనా, నిజంగానే రాముడు వచ్చి బుద్ధుడు ఉన్న అమరావతిని కాపాడాలా, అది ఆ చర్యలు ఆ పనులు ఎంతవరకు వచ్చాయి, ఏ స్థాయిలో ఉంది. చిన్న బ్రేక్ తీసుకుంటాను శాస్త్రి గారు, ప్లీజ్ కోఆపరేట్.